హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం ఈజీగా 10 నిమిషాల్లో కోకోనట్ మిల్క్ రైస్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇవ్వండి, 1 కప్పు కోకోనట్ ముక్కలను తీసుకున్నాను. తీసుకొని ఇలా మిక్సీలో వేసి ఇలాగా తిప్పిన తర్వాత ఇలా వడపెట్టుకోవాలి. ఈ పిప్పు తీసేయాలి. ఇలాగా చిక్కటి పాలు వస్తాయి. ఇలాగా ఉంచుకోవాలి. దాంట్లో తర్వాత వాటర్ కలుపుకుందాం. ఇది గ్లాస్ ఉన్నర రైస్, బాస్మతి రైస్. ఇవి 1/2 అవర్ నానబెట్టి నీళ్ళు తీసి పక్కన ఉంచాను. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టుకొని కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసాను. కొబ్బరి నూనె ఉంటే వేసుకోండి. నేను కోకోనట్ ఆయిల్ వేసాను. జీడిపప్పు 20 ఆకు వేసుకోండి. జాపత్రి, యాలకులు 3 వేసుకోండి. కొంచెం జస్ట్ చిదిపిసి ఇలా చిన్న నలిపి వేయండి. 3 కోకోనట్ రైస్కి మనం ఎక్కువ గరం మసాలా ఏమి వేయక్కర్లేదు. లవంగాలు 1/6 వేసుకోండి. దాల్చిన చెక్క ముక్కలు కూడా 1/6 వేసాం కదా. ఇది వేస్తున్నప్పుడు మనం సన్నంగా కోసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. గ్లాస్ ఉన్నర రైస్ కదా, 1/6 పచ్చిమిర్చి వేసాను నిలువుగా కోసి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించండి. 1-2 మినిట్స్ వేయిద్దాం. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఇలా నిలువుగా కోసుకోండి. ఇవి 2 క్యారెట్లు. బీన్స్ ఇలా క్రాస్గా కోసుకుంటే బాగుంటాయి. ఇవి ఒక 5 బీన్స్, ఎక్కువ కాదు. గ్రీన్ పీస్ పచ్చి ఉంటే ఇలా వేసుకోండి, లేకపోతే ఉడకపెట్టి వేసుకోండి. నానబెట్టేసి ఉంటే వేసేసుకోవచ్చు. ఎలాగో మనం కుక్కర్లో పెడతాం కదా. ఇవి గ్రీన్ పీస్ అవి. కోకోనట్ రైస్కి అన్నీ కొంచెం వేసేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఇంకే వేయక్కర్లేదు. మనకి ఆ మిల్క్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకే కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కోసి మనం మిక్సీలో ముందు పేస్ట్లో చేసి అప్పుడు వాటర్ వేసుకోవాలి. అలా 2 గ్లాసులు వాటర్ వేసి మనం పిండుకుంటే మనకి పాలు, కొబ్బరి పాలు వస్తాయి. ఇప్పుడు 1/2 కాలీఫ్లవర్ ముక్కలు కడిగి వేసుకోండి. ఇలా పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర 1/2 కట్ట నేను వేసాను. కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది. అన్నీ 1 నిమిషం వేయించుకుందాం. అన్నీ వేయపోయి కదా. ఇప్పుడు మనం నానబెట్టి వాటర్ తీసుకుని రైస్ వేసుకోవాలి. అలాగా వేసి ఒక్కసారి బాగా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలాగ కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి పాలు నీళ్ళు ఏంటంటే మనం గ్లాస్ ఉన్నప్పుడు వేసుకున్నాం కదా, గ్లాస్కి గ్లాసు పావు వాటర్ వేయాలి. గ్లాసు పావు 1/2 కి 1/3 పావు లాగా మొత్తం 2 గ్లాసులు కొబ్బరి పాలు. ఇది
అవి సరిపోతాయి. గ్లాస్ రైస్కి గ్లాస్ ఇంప వాటర్ వేయండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, మొత్తం నాకు 1.5 స్పూన్ పడుతుంది. మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి, మీరు వండే రైస్ బట్టి. ఇలాగా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని రైస్ ఆల్రెడీ నానున్నాయి కాబట్టి ఎక్కువ కలిపకూడదు. ఇంకా ఒక్క విజిల్ వేస్తే చాలు మనకి ఇది రెడీ అయిపోద్ది, ఎందుకంటే బాగా నానాయి కదా హాఫ్ అన్ అవర్. అందుకోసం ఇప్పుడు మనం ఈ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక్క విజిల్ వేయించితే చాలు, వెయిట్ పెట్టండి. ఇలాగా ఒక్క విజిల్ అయింది, 10 నిమిషాలు అయింది. కుక్కర్ కట్టేసి చల్లారింది కదా, ఓపెన్ చేద్దాం. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా మనకి వైట్గా కోకోనట్ మిల్క్తో రైస్, ఇది చాలా బాగుంటుంది చూడండి. పొడి పొడిగా వచ్చింది కదా, ఇలాగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారా వేడి వేడిగా ఉంది, కొంచెం తీసేటప్పుడు నెమ్మదిగా ఈ సైడ్ నుంచి ఇలా తీసుకుంటే బాగుంటుంది. కోకోనట్ మిల్క్తో రైస్ పలావ్ లాంటిది, ఇది రైస్ పలావ్ కోకోనట్ మిల్క్తో రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.